శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లు సామాజిక తనిఖీ బృందం అధికారులు తేల్చారు. అనంతపురం జిల్లా కంబుదూరు మండలంలో 2017 నుంచి 2021 వరకు కూడా రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులపై మొదట అక్టోబర్ నెలలో సామాజిక తనిఖీ చేపట్టారు. అయితే మొదటి విడత సామాజిక తనిఖీలో అధికారులు సరిగా రికార్డులు సమర్పించినందున రెండోసారి స్టేట్ కోఆర్డినేటర్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో కంబుదూరు మండల పరిషత్ ఆవరణలో సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలో రూర్బన్ సంబంధించి రెండవ విడత సోషల్ ఆడిట్ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. దీనిలో రూర్బన్కు సంబంధించి వివిధ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, సీజీఎఫ్ కానీ, 15th ఫైనాన్స్ కమిషన్, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ టోటల్ కలిపి 25 కోట్లకు వర్క్స్కు ఈరోజు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 62 లక్షల వరకు మనకు రికవరీ రావడం జరిగింది. వివిధ వర్క్స్లో డిఫెక్టివ్స్ కానీ, తర్వాత వాళ్ళ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కానీ ఎవరు వాటికి, అన్నీ కూడా గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా మనం గవర్నమెంట్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఈరోజు రికార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినారు వాళ్ళు ఓపెన్ ఫోరంలో. ఇప్పుడు టైం లేదు కాబట్టి సోషల్ ఆడిట్ టీం వెరిఫై చేసే పరిస్థితి లేదు కాబట్టి నెక్స్ట్ సోషల్ ఆడిట్లో వాటిని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్, ఫస్ట్ విడత సోషల్ ఆడిట్లో రికార్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్? ఫస్ట్ విడత సోషల్ ఆడిట్ రీసెంట్గానే కంప్లీట్ అయింది. అది దాంట్లో సబ్మిట్ చేయని రికార్డు ఏదైతే ఉందో ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. సెకండ్ సోషల్ ఆడిట్లో రికవరీ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సార్, ప్రభుత్వ ఉద్యోగులకు బాత్రూమ్ విడత, రెండో విడత కలిపి. సార్, ప్రభుత్వ ఉద్యోగులకు బాత్రూమ్లు శాంక్షన్ అంటున్నారు, ఎంతవరకు వస్తుంది సార్? ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులకు బాత్రూమ్లు శాంక్షన్ అంటున్నారు సార్? ప్రభుత్వ ఉద్యోగులు అంటే పెద్ద ఉద్యోగస్తులు కాదు, ఏదో చిన్న సెక్టర్ ఉద్యోగస్తులు వాళ్ళు పనిచేసే వాళ్ళు, వాటికి కూడా మనం పెనాల్టీ, అది తప్పు, వాళ్ళకి శాంక్షన్ చేయడానికి వీలు లేదు. సో వాటికి కూడా మనం చర్యలు తీసుకోవాలి.